హాయ్ అండి, నా పేరు గౌతమ్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని చేయబోతున్నా. ఇంట్లో చాలా తిట్టారు, నాన్న అయితే కొట్టబోయాడు కూడా, అమ్మ అయితే ఏడుస్తూనే ఉంది. ఎలాగైతేనేం, ఇంట్లో ఒప్పించా. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. ఓ షిట్, సారీ అండి. ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదూ. నా కళ్ళను డొనేట్ చేయడానికి వెళ్తున్నానండి. ఇదేంటి, కళ్ళను డొనేట్ చేయడానికి వెళ్తున్నాడు అని షాక్ అవుతున్నారా? అవునండి, అదే నా ప్రేమ కథ. తన నవ్వు చాలా అందంగా ఉంటుందండి. ఓ, తన గురించి మీకు చెప్పలేదు కదూ. తనను చూసిన మొదటి చూపులోనే తనను ప్రేమించాను. సారీ అండి, సారీ అండి, చూసుకోలేదు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. నిన్ను అయిపోయావే నువ్వు. ఏంద్రమ్మా ఇది, చూడు నీ వల్ల ఏం జరిగిందో, రా నీ పని చెప్తా. మామా, రంగు పిల్లిస్తుందిరా మామా. హాయ్ అండి. మీరు? అదేనండి, రంగు. ఓ సారీ అండి, అదేదో తెలియక జరిగిపోయింది. అయ్యో పర్లేదండి. ఓకేనండి, ఉంటాను, బాయ్. ఏమండి మీ పేరు? శ్రీభాను. నా పేరు గౌతమ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏమండి, నా పేరు మచ్చందర్ అండి, గుర్తుపెట్టుకోండి. నిన్ను అయిపోయావా బండనాయాల. హాయ్ అండి. ఏమండి, ఒక్క నిమిషం. చెప్పండి. మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. అది అది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన మొదటి రోజే ప్రేమించాను. ఏం పర్లేదు, కొద్దిగా టైం తీసుకుని ఎస్ అని చెప్పండి. ఏమోరా, నాకు కూడా అర్థం కాలేదు. ఆ రోజు అలా నవ్వి వెళ్ళిపోయిన తను మళ్ళీ నాకు కనపడలేదు. తన కోసం చాలా రోజులు ఎదురు చూశాను. ఒకరోజు, ఏంట్రమ్మా అమ్మాయి రావట్లేదు, తనకి ఇష్టం లేదమ్మారా. ఇష్టం లేకపోతే ఎందుకు నవ్విందిరా, బాయ్ కూడా చెప్పింది. ఒకవేళ ఇష్టం లేదు కానీ మనిషి అన్న ఇటు రావాలిగా. రేయ్, వెతుకుదాంరా, తన ఇల్లు ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. పదరా. రేయ్, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్తా. అలాగేరా మామ. ఏమండి ఏమండి, నన్ను గుర్తుపట్టారా? లేదే. అదేనండి,
ఆ రోజు మీ ఫ్రెండు మీరు హోలీ ఆడుతుంటే రంగు నా ముఖం మీద పడింది. ఓ మీరా, చెప్పండి. అమ్మయ్యా గుర్తుపట్టారా, థ్యాంక్స్ అండి. అదేనండి, మీ ఫ్రెండ్ కనపట్టలేదు కదా తన గురించి అడుగుదామని. సారీ అండి, తను చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి, తను చనిపోవటం ఏంటి? అవునండి, తను చనిపోయింది. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, తనకు తెలుసు తను చనిపోతానని. డాక్టర్స్ కూడా డిసైడ్ చేసేసారు తను ఎక్కువ కాలం బ్రతకదని. అందుకే తను చివరి రోజుల్లో చాలా హ్యాపీగా గడిపింది. చనిపోతామని తెలిసి కూడా ఇలా ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావే? ఏముంది, ముందు వెనుక అంతే తేడా. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. నువ్వేం బాధపడకు, అక్కడ కలుద్దాంలే. అయినా ఎన్ని సంవత్సరాలు బ్రతకమనేది ముఖ్యం కాదే, బ్రతుకున్నప్పుడు ఏం చేశాననేదే ముఖ్యం. నేను పోయినా ఈ లోకంలో బ్రతికే ఉంటానులేవే. ఎప్పుడు మనం బాగుండటమే కాదే, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం అది చాలే నాకు. హలో, నువ్వేడ్చి నన్ను బాధ పెట్టుకు, పద పోదాం. తన ఇంట్లో వాళ్ళు అప్పించి తన ఆర్గన్స్ కూడా డొనేట్ చేసేసింది. ఓకేనండి, నేను వెళ్తాను. ఇదండి నా ప్రేమ కథ. ఎప్పుడూ మనం బాగుండటమే కాదు, ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో కనపడే ఆనందమే నిజమైన ప్రేమంటే. ఇప్పుడు తను నాతో లేకపోవచ్చు, కానీ తన చూపుతో ఈ లోకంలో ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. ఓకేనండి, బాయ్, నేను వెళ్తున్నాను. ప్రతి ప్రేమ కథకి ముగింపు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ ప్రేమ కథకి ముగింపు లేదు. తన ఆలోచనల నుండి మొదలైన ఈ పయనం జన్మిస్తూనే ఉండాలని, జీవిస్తూనే ఉండాలని కోరుకుందాం. ఈ ప్రయత్నం ప్రతి ప్రేమకు దగ్గరవ్వాలనే మా ఆలోచనతో.